हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अखिला एंड रेशु व्लॉग्स। ई वीडियो लो चेसे नेनु कोत्तिमीर ने एला स्टोर चेसुकुंटानने दानि गुरिंचि मीकु चूपिस्तानु। ई प्रोसेस गनुक फॉलो अयिते मैक्सिमम 1 मंत मनकि फ्रेश गा उंटुंदंडि कोत्तिमीर अनेदि। सो इप्पुडैते नेनु ई क्वांटिटी लो तीसुकुन्नानु, दानि एड्जेस अंता नीट गा कट चेसुकुन्नानु। दांट्लो उन्न वेस्ट लीव्स अवन्नी तीसेसुकुंटा उंडंडि कनिपिच्चिनप्पुडल्ला। ఈ లోపు మనం ఒక చిన్న గిన్నెలో గాని బకెట్ లో గాని కొంచెం వాటర్ తీసుకొని కొంచెం కల్లుప్పు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం। ఈ పసుపు ఏంటంటే బ్యాక్టీరియా అంతా చంపేసి అలాగే ఆ కొత్తిమీరలో యాంటీ బ్యాక్టీరియాగా ఉండి మన కొత్తిమీరని ఫ్రెష్ గా ఉంచుతుందన్నమాట। మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసినా గాని ఫ్రెష్ గా ఉంటుంది మనం ఎప్పుడు ఓపెన్ చేసినా। అందుకని కొంచెం పసుపు యాడ్ చేశాను। सो इपड़े नैन वेस्ट लीव्स अट्ठीकू दुतमीर अंत अला येलो कलर लीव्स का ब्लैक उठाई कदा अवंत तीसू ओनली ग्रीन लीव्स मतमे उ मन वेस्ट लीव्स अला उते अभी स्पाइल अवता वस्तु को सो ओनली ग्रीन लीव्स उ दाटो। అలా మొత్తం నీటిగా సెగ్రిగేట్ చేసుకుంటూ దాంట్లో పెట్టేసేయండి కొత్తిమీర। దాన్ని అలాగే ఒక 15 మినిట్స్ కదిలేకుండా అలాగే ఉంచండి, దాంట్లో బ్యాక్టీరియా అంతా చనిపోయేదాకా అలాగే ఉంచండి దాంట్లో 15 మినిట్స్। తర్వాత దాన్ని డ్రైన్ చేసుకోండి, ఆ వేస్ట్ వాటర్ అంతా పడే పారబోసేయండి। దీన్ని ఇట్లా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే మనం ఇంకా మళ్ళీ పదపదాకలు వాష్ చేసుకునే పని ఉండదు। నీట్గా శుభ్రంగా వాష్ చేసుకుంటే స్పాయిల్ అవకుండా ఉంటుంది మనకి ఫ్రెష్ గా ఎప్పుడు। అదే గిన్నెలో మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా ఒక 2-3 టైమ్స్। ఇలా నీటిగా 2 టైమ్స్ కడిగేసుకొని డ్రైన్ చేసుకోండి ఆ వాటర్ అంతా పోయేదాకా। ఇలా ఒక 5 నిమిషం ఉంచేస్తే వాటర్ అంతా దిగిపోతే కిందకి। తర్వాత ఒక ప్లేన్ కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేసేయండి మొత్తం ఆ వాటర్ అంతా పోయేదాకా। వాటర్ ఉంటే ఏంటంటే మనకు స్పాయిల్ అయిపోయిద్ది, బాగా డ్రై అయిపోయాక కట్ చేసి పెట్టేసుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది। ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోవచ్చు, ఎండలో మాత్రం పెట్టకండి అది వాడిపోయినట్టు అయిపోయిద్ది। ఫ్యాన్ కింద ఒక 30-45 మినిట్స్ అలా ఉంచితే మనకు నీట్ గా డ్రై అయిపోయిద్ది। దాన్ని ఇలా నీట్ గా స్ప్రెడ్ చేసేయండి మొత్తం క్లాత్ అంతా। ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంక ఇలా ఆరిపోయి ఉండిద్ది, మనం దాన్ని నీట్గా పీసెస్ కింద కట్ చేసేసుకోవడమే అండి। మనం ఏ బౌల్ అయితే తీసుకుంటాం, గ్లాస్ జార్ కానివ్వండి, ప్లాస్టిక్ కంటైనర్ కానివ్వండి, ఏదైనా పర్లేదు। దాంట్లో అడుగున టిష్యూ పేపర్స్ వేసేసుకుందాం। ఈ టిష్యూ పేపర్ వేయటం వల్ల దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పీల్ చేసుకొని కొత్తిమీరని ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుతుంది।
తర్వాత చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ఆ బాక్స్ లో వేసుకోవడమేనండి. ఇట్లా చేస్తే గనక మనకి 1 మంత్ ఖచ్చితంగా ఫ్రెష్ గా ఉంటుంది. మనం వాడుకునే దాన్ని బట్టి కర్రీస్ లో కూడా డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ వాష్ కూడా చేయవలసలేదు, మనం ఆల్రెడీ నీట్ గా వాష్ చేసి పెట్టేసాం కాబట్టి కొంచెం తీసుకొని కర్రీస్ లో వేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసేయండి, కాడలు కూడా పడేయకండి, ఇట్లా నీట్ గా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. మనం ఇలా చేసుకుంటే కొంచెం టైం తీసుకొని ఇలా చేసుకుంటే మనకి తర్వాత ఈజీగా ఉండిద్ది వాడుకోవడానికి. సో ఇలా మొత్తం కట్ చేసుకొని బాక్స్ లో వేసుకోవటమేనండి. నీట్ గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. దాన్ని ఆ బాక్స్ లో వేసుకుంటున్నాను. దాని పైన కూడా మనం టిష్యూ పేపర్స్ తో కవర్ చేసుకొని మూత పెట్టేసుకొని రిఫ్రిజిరేటర్ లో పెట్టేసుకుంటే మనకి చాలా ఫ్రెష్ గా ఉంటుందండి, ఎప్పుడైనా డైరెక్ట్ గా వాడేయొచ్చు. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థాంక్యూ.